నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సాఫీగా ముగిసిపోతుందనుకునే సమయంలో గొడవలు మొదలయ్యాయి హౌస్ లో కామన్ మ్యాన్ గా అడుగు పల్లవి ప్రశాంత్ విజేతగా నిలువగా అమర్దీప్ రన్నర్ గా నిలిచాడు కాగా హౌస్ నుంచి బయటికి వచ్చాక వీరిద్దరి ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అరెస్టు చేసి హైదరాబాద్ లోని చంచల్గూడ జైలుకు తరలించారు జూబ్లీ హిల్స్ పోలీసులు ఇతడిపై నైన్ సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడిని కూడా పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ ను విధించారు ఈ ఘటనలో పూర్తి నేరం ప్రశాంత దేనాన్ని రుజువైనట్లయితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఓ వాదా వైరల్ అవుతోంది